చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు. ఇంకొక రకంగా బాధగా ఉంది, అంటే ఒక సన్నిహిత మిత్రుడిని కోల్పోయిన మీరు ఎలాంటి భావోద్వేగంలో ఉన్నారో మీతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. నిజంగానే అందుకు బాధను వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక సన్నిహిత మిత్రుడిని కోల్పోయినందుకు. సో పవిత్రనాథ్ అంటే మీకు తెలిసినంతవరకు ఫస్ట్ మెమరీ ఏంటి? ముందుగా వైల్డ్ వుల్ఫ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఏదైనా వాస్తవాలని తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. చెప్పండి అగ్నిమూర్తి గారు, మీకు పవిత్రనాథ్ అంటే ఏమిటి? సో అతను గురించి తెలుసుకోవటంతో మొదటగా మీ మనసులో మెదిలేటువంటి జ్ఞాపకం ఏంటి? అండ్ పవిత్రనాథ్ అనేవాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. వాళ్ళ నాన్నగారి పేరు కేజే గోపాలకృష్ణమూర్తి గారు, వాళ్ళ అమ్మగారి పేరు భవానీ గారు, పెద్ద అబ్బాయి పేరు కిషోర్ జై కిషోరు, అక్క పేరు వచ్చేసి వాణి, చెల్లి పేరు వచ్చేసి వన్ సెకండ్ దీప దీప్తి, చెల్లి పేరు దీప. ఓకే. సో వీడు చెల్లి కన్నా పెద్దోడు, మూడోవాడు కే పవిత్రనాథ్. సో మాకు చిన్నప్పటి నుంచి మేము ఒకే కాలనీ, ఆనందర్ కాలనీలో మేము నేబర్స్. అలాగే ఖైరతాబాద్ ఆనందర్ కాలనీ. ఓహో, ఓకే. మా జర్నీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 35 ఇయర్స్. ఓకే. నైబర్సు, క్లాస్మేట్సు, ఆనందర్ కాలనీ కమ్యూనిటీ వాళ్ళ ఆపోజిట్లో ఉండేవారు వీళ్ళు. ఓకే. సో అక్కడి నుంచి ప్రారంభమైన స్నేహం మొన్నటిదాకా కొనసాగుతూనే ఉంది. ఇది వాడు లేడు అనే విషయం, అసలు వాడు లేడా అనేది ఈ రోజుకి ఇంకా కూడా ఊహిస్తుంటే బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. అది ఆ బాధని ఎన్ని రకాలకి ఎలా చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా అది తీరట్లేదు. అది తీరదు కూడా, ఎందుకంటే ఎన్నో మెమరబుల్ మూమెంట్స్, ఎన్నో జ్ఞాపకాలు. సో వాడి గురించి ఛానల్స్లో, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో మంచి మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా కూడా చాలా బాగుంటుంది. సరే ఓకే, వాడి గురించి తెలిసిందే కదా అని. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి కొన్ని ఛానల్స్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నాయి, ఘోరంగా చెప్తున్నాయి. సో ఆ నేపథ్యంలో 2 రోజుల నుంచి నేను కంటిన్యూషన్గా ఈ విషాదంలో చాలా ఎంతో బాధతో ఉన్నా కూడా నిన్ననే క్రిమిషన్ అయింది మహాప్రస్థానంలో. ఓకే. అసలు ఎంత ఘనంగా వీడుకోలు పలికామంటే అంత ఘనంగా జరిగింది. సో ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి వాళ్ళంతా కూడా అందరూ, అసలు అతని కెరియర్, టీవీ సీరియల్ ఇండస్ట్రీలో అతని కెరియర్ స్టార్ట్ అయింది చక్రవాకం అనే సీరియల్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్, చాలా అద్భుతమైన ప్రొడక్షన్స్, ఎంతో ఖ్యాతి చెందిన ప్రొడక్షన్స్ నుంచి ఫస్ట్ అతను శ్రీకాంత్ ప్రొడక్షన్స్ దాంట్లో చక్రవాకం అనే సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి చూసుకుంటే బిఫోర్ ది ఎన్ని చెప్పినా కూడా సరే ఫ్రెండ్ స్నేహితుడు అన్నట్టుగా ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకుంటే అతని చక్రవాకం సీరియల్ కానీ, మొగల్ రేకులు కానీ, అగ్నిపూలు కానీ, చక్రవాకంలో మీరు కూడా ఇన్ఫాక్ట్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ నాకు శ్రీకాంత్ ప్రొడక్షన్స్, శ్రీకాంత్ మంజుల మేడం వాళ్ళ అబ్బాయి, మేము శ్రీకాంత్ గారు మేము క్లాస్మేట్స్. తను కూడా క్లాస్మేట్? మా క్లాస్మేట్ అండి. ఓకే. సో అలాంటి ప్రొడక్షన్స్లో నేను కూడా ఒక రోల్ క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా హ్యాపీ. చాలా చిన్న రోలే చేశాను అప్పుడు, ఎందుకంటే అది దట్ వాస్ మై ఫస్ట్. తర్వాత నేను కొన్ని సీరియల్స్ తర్వాత యాక్ట్ చేశాను, కానీ తర్వాత ఎక్కువ నేను ఫోకస్ అంతా సినిమాల్లో పెడతాం వల్ల సో దాన్ని ఎక్కువగా కొనసాగించలేకపోయాను చక్రవాకం సీరియల్. వీడు కంటిన్యూషన్గా ద డే బిగిన్ ఆ సీరియల్ ఎంత సక్సెస్ అంటే ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు అన్నీ కూడా, ఈ రోజున 2 రాష్ట్రాలు కానీ ఆ రోజున ఒకటే. సో ఆ 2 రాష్ట్రాలు కూడా ఈ రోజున తెలియ, ఆ సీరియల్ చూడనివాడు, ఇంట్లో టీవీ పెడితే చక్రవాకం సీరియల్ చూడనివాడు ఎవడు లేడు. అవును. ఆ సీరియల్లో రాజేష్ అనే, ఇంద్రనీల్ అనే యాక్టర్ కానీ, విజయరెడ్డి కానీ, అండ్ మేఘన అనే ఆవిడ కానీ, ఈ దయా క్యారెక్టర్ కే పవిత్రనాథ్ అనే వీడి కానీ, అసలు రోడ్డు మీద ఆగితే బండి స్టాండ్ వేస్తే, ఆ రోజుల్లో బైక్ తిరిగే రోజులు, బండి స్టాండ్ వేస్తే జనాలు మూగుపడే రోజులు. ఓకే. కారు పక్కన ఆపుకుంటే, కారు క్రాస్ అవుతున్న సిగ్నల్ దగ్గర ఆగితే కూడా వచ్చి ప్లీజ్ సార్ అని 1 ఫోటో అడిగే రోజులు. అంత పాపులర్, అంత పాపులర్గా
ఈ ఆర్టిస్టులు అందరూ అయ్యారు. అవును, ఎంత పాపులర్ అంటే ఇంక అసలు ఊహకు అందదు. ఏంటి ఫస్ట్ సీరియల్కే ఇంత అద్భుతమైన ఫేమ్ వచ్చేసిందా అనేది వాడు కూడా చాలాసార్లు ఆ క్యారెక్టర్తో ఫేమ్లోకి వచ్చాడు. క్యారెక్టర్తో ఎంతో ఫేమ్లోకి వచ్చాడు. తన అసలు పేరు కంటే కూడా దయా అంటేనే దయా అంటేనే ఎక్కువ మందికి తెలుసు. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. తర్వాత నా కెరియర్ నేను సీరియల్స్ చేసుకుంటున్నాను, నేను సినిమాలు చేసుకుంటున్నాను, వాడికి వచ్చిన ఫేమ్ ఏదైతే సీరియల్స్లో ఉందో అద్భుతం అన్నమాట. అంటే మీ ఇద్దరికి చిన్నతనం నుంచే యాక్ట్ చేయాలన్న కోరిక ఉండేదా? యాక్ట్ చేయాలని చిన్నతనం నుంచి కోరిక అంటే నేను ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో ఒక సాంగ్ పాడాలని అనుకునేవాడిని. అవునా? యాక్ట్ చేయాలని సింగర్ ఉండాలన్నమాట. ఓకే, అనుకునేవాడిని. అలాంటిది ఆ నేపథ్యంలో వీడు సీరియల్లో ఎంటర్ అవ్వడం, వీడిని పలకరించడానికి నేను అడపా తడపా వెళ్తూ ఉండేవాడిని లొకేషన్కి. ఓకే, శ్రీకాంత్ని పలకరించడానికి వెళ్తూ ఉండేవాడిని. వన్ ఫైన్ డే అప్పుడు డైరెక్టర్ ఎపిసోడ్ డైరెక్టర్ వచ్చేసి, మురళి గారు మీరు ఏమైనా క్యారెక్టర్ ప్లే చేస్తారా, నేను ఇంట్రెస్టెడ్ అంటే సర్లే అని చెప్పేసి. ఎట్లా గడ్డం పెట్టుకునేవాళ్ళు అప్పుడు? ఇంత గడ్డం లేదు, ఉంది. సో అని చెప్పేసి ఆ టైంలో సరే చిన్న రోలే కదా, సరే చేద్దాం అని చెప్పేసి అంటాం. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత జస్ట్ 4-5 ఎపిసోడ్స్ అయింది నా క్యారెక్టర్. ఓకే, ఆ 4-5 ఎపిసోడ్స్కి రిలేటివ్స్ కానీ ఇక అప్పటికే చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఆ సీరియల్కి. సీరియల్కి? అవును. చూసి మా రిలేటివ్స్ కూడా ఈ సీరియల్లో నువ్వు యాక్ట్ చేసావు, అరే ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, నువ్వు పాటలు పాటలు అంటావు, ఎందుకు వై డోంట్ యూ ట్రై అని చెప్పేసి మా బావగారు చెప్పడం కానీ యాక్టింగ్ ఎందుకే కంటిన్యూ చేయకూడదు, కంటిన్యూ చేయకూడదని చెప్పడం. మనకేంటంటే సరేలే ఓకేలే ఏదో అంటూ ఉంటారు, మనకి ఏదో ఒక పాట పాడితే చాలన్న ఉద్దేశంతో ఉన్నాం కానీ కెరీర్ ఇది కాదు, మనం ఏదో జాబ్ చేసుకుందాం, మంచిగా చదువుకుని అన్నట్టుగా ఏదో అనుకునేవాడిని. ఓకే, సో అలాగ అనుకున్న నేపథ్యంలో ఆ ఎపిసోడ్లు చేయటం, తర్వాత నాకు వచ్చిన 4-5 ఎపిసోడ్లకే మంచి రెస్పాన్స్ రావడం. వాడు ఎప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు నేను లేకపోతే నేను వాడు ఫ్రెండ్సే, ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ తప్ప తను కూడా మీతో అంత స్నేహంగా అంత స్నేహంగా అంత క్లోజ్గా ఒకరికొకరు వాడు అండ్ నేను అండ్ చైతన్య అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ యుఎస్. ఓకే, వాడు గోపీనాథ్ అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్ అతను ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో, తర్వాత సంజీవ్ అని మేమంతా కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ అనమాట ఒక బ్యాచ్. తర్వాత శరత్ అని కూడా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో మేమందరం ఎంత క్లోజ్ అంటే చాలా సందర్భాల్లో ఒకే కంచంలో తిన్న సందర్భాలు ఉన్నాయి, ఒకే బెడ్ మీద 4 అడ్జస్ట్ అయ్యి పడుకునే సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఊర్లు అందరం కలిసిగట్టుగా ఊర్లు వెళ్ళి సరదాగా జాలీగా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్ పరంగా వీడు బిజీ అయినా కూడా వాడికి మేము మాకు వాడు ఎప్పుడు దూరం కలిగాం. తను కూడా బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే ఒక టిపికల్గా ఉండేది, ఒక మ్యాన్లీగా అట్లా కనిపించడం కానీ అసలు వాడు నటన పరంగా కూడా అతి తక్కువ కాలంలోనే న్యాచురల్ యాక్టర్ అనే పేరు రావడం, చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడం ఎంతో మంచి పేరు. అంటే ఇంత అని చెప్పడానికి లేకుండా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు వాడు. కానీ ఎందుకని చక్రవాకం మొగల్ రేకుల తర్వాత ఈ 2 సీరియల్స్ తర్వాత సడన్గా ఎందుకు డ్రాప్ అయిపోయింది? లేదండి, అందరికీ తెలియని విషయం మర్చిపోయి ఉంటారేమో కానీ అతను చక్రవాకం చేశాడు, మొగల్ రేకులు చేశాడు, కెరటాలు చేశాడు, అగ్నిపూజ చేశాడు, శ్రావణ సమీరాలు తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మంజుల మేడం ప్రొడక్షన్సే, శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళ ప్రొడక్షన్స్లో అయితే చేసుకుంటూ వచ్చాడు. తర్వాత అంతఃపురం సీరియల్ సో మెనీ ఎపిసోడ్స్, అవునవును, కొన్ని 100 ఎపిసోడ్స్ చేశాడు, చాలా లీడ్ రోల్సే. వాడు ఎప్పుడు ఏ రోల్ ప్లే చేసినా ఆ రోల్ వాడు గురించే వచ్చింది అన్నట్టు అంత అద్భుతంగా ప్రదర్శించాడు వాడు. కానీ 5 సంవత్సరాల నుంచి ఎందుకు? లాస్ట్ 4 ఇయర్స్ కానీ అండి, కోవిడ్ బిఫోర్ కూడా అడపతడపా చేస్తాన్నాడు కానీ, బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3.5 ఇయర్స్ నుంచి పూర్తిగా దీనికి దూరంగా ఉన్నాడు. అసలు నటనకే పూర్తిగా దూరంగా ఉన్నాడా? పూర్తిగా అంటే కొంచెం హెల్త్ కూడా సహకరించలేదు. ఓకే, కొంచెం మనోవేదనకు గురయ్యాడు. ఫ్యామిలీ విషయం చాలా గతంలో చాలాసార్లు వాళ్ళ మిస్సెస్ కూడా ఇంటర్వ్యూస్లో చెప్పింది కానీ కాదండి కాదు. ఓకే, అంటే వాళ్ళ లవ్ మ్యారేజ్? లవ్ క మ్యారేజే, ఇష్టపడ్డారు ఒకరినొకళ్ళు, ఇష్టపడ్డ అతి తక్కువ సమయంలోనే వాళ్ళ అమ్మగారికి నచ్చడం, వెంటనే సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, చేసుకున్న తర్వాత వాడికి పవికి మేము ముద్దుగా అందరం పవి అందించుకున్నాం షార్ట్కట్లు. ఓకే, వాడికి 2 పిల్లలు, పాప వచ్చేసి స్వేచ్ఛ గోపాలకృష్ణమూర్తి పేరు, బాబు పేరు వచ్చేసి రుద్రాక్ష. వీళ్ళిద్దరు కూడా తాతగారి పేరు పెట్టారన్నమాట. అలాగే స్వేచ్ఛ అనే పాపకేమో 13 ఇయర్స్ ఇప్పుడు, బాబు వచ్చేసి 10-11 ఉన్నాయి.
సో పెళ్ళైనాక 5-6 ఇయర్స్ కూడా చాలా ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ ట్రావెల్. తర్వాత చిన్న చిన్న డిస్ప్యూట్లు, వీడు సెలబ్రిటీ హోదాలో ఉన్నాడని తెలుసు అమ్మాయికి, వీడికి మంచి ఫేమ్ అండ్ నేమ్ ఉంది అని తెలిసి వీడిని ఇష్టపడి చేసుకుని, అంటే ఏం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోతుందంటే, బయట వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళని ఏమన్నా పెళ్లి చేసుకుంటే చిన్న చిన్న అపోహలతో రకరకాల, అంటే సినిమా వాళ్ళు అంటేనే మొదటి నుంచి కొంతమంది ఎందుకునో వేరే రకంగా ఆలోచిస్తారు, వీళ్ళకి ఆలోచించడం ఆడ మనిషిగా భారీగా మ్యాట్రిమోనియల్ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్గా సహజం, భర్త ఇలాంటి గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాడు ఏంటి అనేది. కానీ అందరూ ఉండరండి అలాగా, అందరంటే కొంతమంది ఉంటారా అని కూడా కాదు, అందరూ కాదు, కొంతమంది కాదు, ఎవ్వరు ఉండరండి.